హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ మధ్యకాలంలో కొన్ని మిస్టరీస్ అయితే బాగానే తెలుసుకున్నాం, కానీ ఈరోజు కూడా ఒక మిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటిదో కాదు, హిమాలయాస్. హిమాలయాస్ గురించి మనం ఎన్నెన్నో కథలు వినింటాం, చూసింటాం, అలాగే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని కూడా అనుకుంటాం. కానీ ఇక్కడ వెళ్ళి బ్రతికిన వాళ్ళు ఎంతమంది, అంటే ఏమేమి జరుగుతున్నాయి అక్కడ అని కొంతమంది డౌట్ రావచ్చు. అదిగాక కొంతమంది మునులు, ఋషులు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వెళ్ళి బ్రతకగలుగుతారు. అదిగాక అంత చలిలో కూడా వారు బట్టలు లేకుండా తిరగడం కానీ, అలాగే జ్ఞానం చేయడం కానీ, నీరు కానీ తిండి కానీ తినకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే అందరు కలిసి ఒక డౌట్ వస్తూనే ఉంటుంది, అసలు ఇది ఎలా సాధ్యమని. ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు హిమాలయాల గురించి తెలుసుకుంటే ఇది ఇప్పటిది కాదు, చాలా పురాతన కాలం నుంచి అయితే వస్తుంది. అదిగాక అందరు ఏమనుకుంటున్నారంటే ఈ హిమాలయాల చుట్టూ దేవుళ్ళు, దేవతలు ఎప్పుడు నిత్యం తిరుగుతూ ఉంటారని చెప్తుంటారు. అదిగాక మనం కొన్నిసార్లు వింటాం ఏంటంటే మునులు కానీ ఋషులు కానీ ఇక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలు బ్రతికుంటారని అందరూ అదే అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే గాలి కానీ నీరు కానీ ఎంత స్వచ్ఛమైనదంటే ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయని అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. అదిగాకుండా అక్కడ ఉన్న నీరు తాగడం వల్ల కూడా ఎన్నో రోగాలు కూడా, అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. అదిగా మనం కొన్ని సందర్భాల్లో చూసింటే మనందరికీ రామాయణం గురించి తెలుసు కదా, లక్ష్మణుడికి మూర్చ వచ్చి పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల పర్వతానికి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చాడని, సంజీవిని లాంటి ఎన్నో అంటే హెల్త్కి సంబంధించి, అంటే ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి మొక్కలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఉన్న గాలికి కానీ ఆ మొక్కలకు కానీ, అదిగా అక్కడ వాటర్ కూడా ఏంటంటే ఆ మొక్కల నుంచి రావడం కారణంగా ఆ వాటర్ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయని అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. అసలు మామూలుగా అయితే హిమాలయాల్లో -20 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండదు అన్నమాట చలి. అలాంటి చలిలో కూడా ఈ మునులు ఋషులు ఏం చేస్తారంటే వారు బట్టలు లేకుండా జ్ఞానం చేయడం కానీ, కొన్ని రేళ్ళు అంటే కొన్ని రోజులు తిండి తినకుండా అలాగే ఉండడం కానీ, నీరు తాగడం ఉండడం కానీ అలాంటివి చేస్తుంటారంట. కొంతమంది రీసెర్చ్ ప్రకారం చెప్పింది ఏంటంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు వారు ఏమంటున్నారంటే ఇక్కడికి రాగానే ఏదో తెలియని శక్తి వాళ్ళని ఏమడి ఉందంట. అదిగాక అక్కడ ఏం తినాలన్నా కూడా తినిపియదంట, ఎప్పుడో ఒకసారి తినాలే అనిపిస్తుందంట, అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు తినేది లేదంట. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొంతమంది ఇంకా రీసెర్చ్ మొత్తం చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వచ్చేసి దేవుళ్ళకి సంబంధించింది. అదిగాక ఈ ఏరియాలో ఒక గుడి ఉంది, అంటే హిమాలయాల మధ్య ప్రాంతంలో ఒక గుడి ఉంది. ఈ గుడిలో కూడా అది ఎవరికి అనిపిస్తుంది అంటే అంటే అసలు ఫ్యామిలీ కుటుంబంతో సంబంధం వదిలేసుకొని ఎవరైతే అంటే దేవుడిపై నిష్ఠగా వాళ్ళ దేవుడిని తలుచుకుంటూ ఉండే వారికి మాత్రం ఈ గుడిలో స్థానం ఉంటుంది. ఈ అదిగాక ఈ గుడిలోకి చేరాలంటే సుమారు 100 సంవత్సరాల పైన పడుతుంది, అంటే అంత టైం పడుతుంది ఈ గుడిలోకి చేరాలంటే. ఒక్కసారి కనుక ఈ గుడిలోకి ప్రవేశించాలంటే స్వర్గం మన ముందు ఉన్నట్టే అని చెప్తున్నారనమాట. అక్కడ టైం అనేది తెలియదు, ప్లస్ మనకేది కావాలన్నా అంటే కొన్ని చూస్తుంటాం కదా స్వర్గంలో ఉండే సేవలన్నీ, సేమ్ అలాగే ఇక్కడ మినిసై స్వర్గంలాగా హిమాలయాన్ని అయితే పూజిస్తారు. అదిగాక హిమాలయ ప్రాంతాల్లో ఒక మంచు మనిషి అని ఒకళ్ళు తిరుగుతుంటారంట. ఒకప్పుడు ఆది మానవులు ఎట్టుంటారు అదే పెద్ద సైజ్ అనమాట, అంటే పెద్ద ఆది మానవుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే, అంటే చింపాంజీ లాగా ఉంటాడు అనుకోండి, అలాంటి మంచు మనిషి కూడా తిరుగుతున్నాడని అక్కడ ఉన్న సైంటిస్టులు గుర్తుపెట్టారు. ఎలా అంటే హిమాలయాల పర్వతాల చుట్టూ ఉన్న సైనికులందరూ కలిసి ఒకరోజు తిరుగుతూ ఉండగా ఒకరోజు పెద్ద కాలముద్ర అయితే దొరికింది. అది సుమారు 36x12 ఇంచెస్ అయితే ఉందని అక్కడ ఉన్న సైంటిస్టులు కానీ అదిగాక చూసిన వారు కూడా చెప్తున్నారు. ఇక్కడ మొత్తం మంచు మనుషులు తిరుగుతున్నారని, వీళ్ళు తిరగడం కూడా ఎవరికి పడితే వారికి కనిపించరని, వీరు కనిపించారంటే బాగు అంటే మంచిది కాదని, అంటే వీళ్ళందరినీ యతి మనుషులు అని, యతి జాతికి చెందిన వారని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు అంటున్నారు. అంటే ఈ కాలంలో కూడా వీరు ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఈ వీరి కారణంగా ఎటువంటి ప్రమాదం ఉండదు, అదిగాక వీరిని ఎతకాలని చాలామంది ట్రై చేశారు కానీ ఎక్కడ దొరకలేదు. వీళ్ళు ఉండడం కూడా అటు సైడ్ గుహలలో అటు సైడ్ మాత్రమే ఉంటారు. అదిగాక వీరికి ఎప్పుడైతే ఆహారం ఆకలితుందో అప్పుడు మాత్రమే బయటకు వచ్చి ఆహారం నెరవేర్చుకొని మళ్ళీ తర్వాత గుహలోకి వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది సైంటిస్టులు అయితే రీసెర్చ్ చేయడం అయితే జరిగింది. అదిగాక ఈ మంచు పర్వతాలు ఒక్కోసం ఈ మధ్య కరగడం మొదలైంది. ఎందుకంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటి ఆలయాలు ఉన్నాయి కదా, ఈ నేపాల్, భూటాన్ అటు సైడ్ కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క జనాభా అనేది ఎక్కువగా అటు సైడ్ గుళ్ళకు తిరగడం కారణంగా ఆ గుడి చుట్టుపక్క ప్రాంతాలు మంటకు అంటే వంటలు కానీ, ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ చేసేటప్పుడు హీట్ కావాలి కదా, ఆ హీట్ ప్రెషర్ అనేది ఎక్కువయ్యి అక్కడ ఉన్న మంచు పర్వతాలన్నీ కరిగిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత హిమాలయ పర్వతాలు కూడా ఉండవని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మంట కారణంగా ఆ ఐస్ అనేది అంటే హిమాలయాల పర్వతాలన్నీ కరిగి నీరుగా మారేసి మన భూమి మీదకి రావడం, సముద్రాల్లో కలసడం మాత్రం జరుగుతుంది. ఇలాంటి కారణంగా మనకు ఈ మధ్యకాలంలో
అదే అప్పుడు 2014లో మనం చూసింటాం కదా కేదార్నాథ్లో వరదలు రావడం, ఈ వరదలు రావడానికి కూడా ఇదే కారణం అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇదంతా ఎంత జరిగినా కూడా మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది భక్తులు వెళ్తూనే ఉంటారు, భక్తులైనా ఇబ్బంది లేదు కానీ ఆ ఏరియాలలో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం ప్లాస్టిక్ అవన్నీ యూజ్ చేయడం కారణంగా అక్కడ పొల్యూషన్ పాడవుతుంది, అదిగాక మనం అక్కడ తినే ఫుడ్ ఐటమ్స్ కారణంగా అక్కడ హీట్ అనేది ఎక్కువయ్యి అక్కడ మంచు పర్వతాలు కరగడము, వరదలు రావడం అనేది ఎక్కువ జరుగుతున్నాయని అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా హిమాలయాల పర్వతాల మిస్టరీ, ఇలాంటి మంచి మంచి టాపిక్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.